రైట్ బుల్టెన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కడప జిల్లాలో ఇక భారీగా బంగారం అయితే పట్టివేత జరిగినట్టుగా తెలుస్తుంది. రాజారావు అనే వ్యక్తి దగ్గర నుంచి పోలీసులు గోల్డ్ బిస్కెట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక మొత్తానికి వచ్చేసరికి దీని విలువ వచ్చేసరికి కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది. బిల్లులు లేకుండానే ఇక రాజారావు అనే వ్యక్తి దగ్గర నుంచి పోలీసులు అయితే ఈ గోల్డ్ బిస్కెట్స్ ని అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని ఇక మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి చెప్పండి, ఇక రాజారావు అనే వ్యక్తి దగ్గర నుంచి పోలీసులు దాదాపుగా కోటి రూపాయలు విలువ చేసే గోల్డ్ బిస్కెట్ ని అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? ఇతను బిల్లులు లేకుండా ఎలా దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు? రోజా, గత 2 రోజుల నుంచి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు వాహన తనిఖీలు అనేటువంటివి ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే తెల్లవారుజామున అనధికారికంగా ఉండేటువంటి వెహికల్స్ ఎక్కడైతే ఉన్నాయనేటువంటి నేపథ్యంలో నాకాబందీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది 2 రోజుల నుంచి. అలాగే వెహికల్స్ కు ఎలాంటి అనుమతులు లేనటువంటి వెహికల్స్ కూడా ఈ నేపథ్యంలోనూ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కడప నగరంలో 2వ గాంధీ బొమ్మ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే వన్ టౌన్ సిఐ భాస్కర్ రెడ్డి అలాగే ఎస్ఐలు అమర్నాథ్ రెడ్డి, రంగస్వామి వీళ్ళంతా వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి నేపథ్యంలో బీకేఎం స్ట్రీట్ కు చెందినటువంటి భరత్ రాజారావు అనేటువంటి వ్యక్తి బైక్ లో బ్యాక్ తో వెళుతున్నటువంటి నేపథ్యంలో ఈ సిఐ భాస్కర్ రెడ్డి కావచ్చు అలాగే ఎస్ఐలు అమర్నాథ్ రెడ్డి, రంగస్వామి అనుమానం వచ్చి అతన్ని బ్యాగ్ చెక్ చేసినటువంటి నేపథ్యంలో బ్యాగ్ లో ఎలాంటి పత్రాలు లేనటువంటి బంగారం ఏదైతే ఉందో ఇది అంటే కేజీ 1.56 కిలోల బంగారం అనేటువంటిది అనుమానం వచ్చి స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అందులో బ్యాగ్ లో బంగారు బిస్కెట్లు అలాగే బంగారు కడ్డీలు ఈ సిఐ భాస్కర్ రెడ్డి అలాగే ఎస్ఐలు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇతను బ్లాక్ లో దీన్ని తీసుకెళ్లి అమ్ముతున్నటువంటి అనుమానమైనటువంటిది పోలీసులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా ఇలాంటి పరిస్థితి అయితే గతంలో జరిగినటువంటి ప్రొద్దుటూరులో జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే కడపలో ఈ విధంగా బంగారు బిస్కెట్లు ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకాలు చేయడం కానీ అలాగే దాన్ని బ్లాక్ గా బ్లాక్ మార్కెట్ లో అమ్మకాలు చేసినటువంటి పరిస్థితి అయితే మొదటిసారిగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా కడప జిల్లాలో 1.56 కిలోల బంగారం అనేటువంటిది బంగారు బిస్కెట్లు అలాగే కడ్డీలు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఒక సంచలనంగా జరిగిందని చెప్పుకోవచ్చు రోజా. రైట్ సుబ్బారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.